అవతల పనులు చాలా ఉన్నాయి. నీకంటే ఒక ఇల్లుందిరా, కన్న వాళ్ళం మేము ఉన్నాం. మమ్మల్ని అందరూ ఇక్కడ వదిలేసి బయటకు వెళ్ళేంత అర్జెంట్ పనే ఉందిరా, కాసేపు ఇక్కడే ఉండరా? ఏమీ లేదనే కదా ఇన్ని రోజులు బయట ఉన్నాను, ఇప్పుడేంటి కొత్తగా? వెంకీ, సంబంధం లేకుండా ఎందుకుంటుంది? ఎప్పటికైనా ఇది నీ ఇల్లే. నీకు దెబ్బ తగిలి స్పృహ లేకుండా ఉన్నప్పుడు కూడా ఇక్కడికే కదా తీసుకొచ్చారు. వెళ్ళకు వెంకీ, ఇక్కడే ఉండు. వద్దోదినా, చాలే. నా జీవితం ఏంటో నాకు తెలుసు, ఆ మార్గంలోనే నేను వెళ్తున్నాను. ఇక ఎవరు చెప్పినా నేను విన్న వదిలేండి. ఒరే వెంకీ, ఆగండి. ఏయ్, తప్పుకో. తర్వాత వెళ్ళొచ్చులే గాని ముందు వెళ్ళి కూర్చోండి. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావు? నువ్వు బెదిరిస్తే మేము భయపడిపోతామా? అడ్డు తప్పుకోనా? కోపాలన్నీ తర్వాత. ఆ చెయ్యి బ్లీడ్ అవుతుంది, ముందు బ్లడ్ ఆగడానికి మందు వేస్తాను. చెయ్యి క్లీన్ చేసి కట్టు కట్టిన తర్వాత టీటీ మాత్రం చేయించుకోండి. ముందు రండి. ఇంకోసారి చెయ్యి తగిలిందా నేను మనిషిలా ఉండని చెప్తున్నాను. అసలు నిన్ను ఎవరు లోపలికి రమ్మన్నారు? ఇక్కడికి వచ్చి నీ పెత్తనం ఏంటి? మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో, లేకపోతే ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను. నన్ను వెళ్ళిపోమని చెప్పడానికి ఆ చట్టానికి కూడా అధికారం లేదు. రండి. చెప్పేది నీకు కాదు, ఎందుకు అస్తమానం చేయబట్టుకుంటున్నావు? ఏంటి, సీన్ చేసి సింపతి క్రియేట్ చేస్తున్నావా? తనకేం కావాలో అది చేయడానికి నేనున్నాను, నువ్వెవరే మందేయడానికి? అయితే ఏంటి, ఈయన నిన్ను లేపుకొచ్చి నువ్వే కావాలని నీ మెళ్ళో తాళి కట్టి నువ్వు లేకుండా బతకలేనన్నట్టు మాట్లాడుతున్నావేంటి? అది పొరపాటున నీ మెళ్ళో పట్టుతాడు, దానికి ఎలాంటి వాల్యూ లేదు. ముందు నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి. అది చెప్పడానికి నువ్వెవరు? నేనా? నేనెవరని అడుగుతున్నావా? నేనే ఇతని భార్యను. మనస్ఫూర్తిగా తనను 13 ఏళ్లుగా తలుచుకుంటూ వెంటపడి తిరుగుతున్నాను. నువ్వే నిన్నొచ్చిందర్వి, ఆ విషయం గుర్తుపెట్టుకో. భార్య అని చెప్తున్నావు, తాళి కనపడట్లేదు. తాళి కడితేనే భార్య అవ్వాలా? 8 ఏళ్లున్నప్పుడు నదిలో కట్టుకుపోతున్న నన్ను తన ప్రాణాలు అడ్డు పెట్టుకుని కాపాడాడు. ఆ రోజు వదిలేసుంటే నేను చచ్చి 15 సంవత్సరాలు అయ్యేది. అప్పుడే నిర్ణయించుకున్నా, ఈ జన్మ నాకు తనే ఇచ్చాడు, ఇక చచ్చేంత వరకు నాకంతా తనే అని. మళ్ళీ చెప్తున్నాను, తనను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. చూడమ్మా, నీతో వాదించడానికి నాకు టైం లేదు. ఆ చెయ్యి బ్లీడ్ అవుతుంది, ముందు కట్టుకట్టాలి, నువ్వు తప్పుకో. ఏయ్, అదంతా నేను చూసుకుంటాను, నువ్వు ముందు పక్కకు తప్పుకో. నందిని అక్క, రక్తం తుడడానికి గుడ్డివ్వండి. ఏది నీ దెబ్బ? అమ్మాయి వద్దనుకుంటుంటే మీరిద్దరు నా కోసం పోటీ పడుతున్నారు, ఏం తమాషాగా ఉందా? నీకు కలిపే చెప్తున్నాను, మర్యాదగా ఇద్దరు నా కంటికి కనిపించకుండా ఇక్కడ నుంచి పారిపోండి. మళ్ళీ వచ్చేసరికి కనిపించకూడదు. నువ్వు ఇక్కడికి వచ్చి ఎంత సీన్ చేసినా వెంకీ నీకు దొరకడు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే నీకు మంచిది. ఆయన ఆల్రెడీ నాకు తాళి కట్టేశారు, దాన్ని కాదనే అధికారం ఎవరికి లేదు. ఇదిగో అత్తయ్య, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. దీన్ని లోపలికి తీసుకురావడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ చూసారా? సరే సరే, తనేవైతే నాకెందుకులే, ముందు నాకు కాఫీ పెట్టండి. నేను ఇవని అత్తయ్య అనే పిలుస్తాను, వెంకీ వాళ్ళ నాన్నని మామయ్య అనే పిలుస్తాను. ఈ అక్కలిద్దరికీ తెలుసు నేనే వీళ్ళ తోడి కోడళ్ళని. అంటే వీళ్ళందరూ నన్ను ఎప్పుడో ఇంటి కోడల్ని చేసుకున్నారు. వెంకీ నాకు ఓకే చెప్తే చాలు, కానీ నీ పరిస్థితి ఏంటి? ఇంట్లో వాళ్ళకి అసలు నువ్వంటే ఇష్టం లేదు. వెంకీకి నిన్ను చూస్తేనే కాలిపోతుంది. ఇంకా నువ్వు తాలిబట్టు మెళ్ళే వేసుకుని ఏ హక్కుతో ఇంట్లో తిరుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆల్రెడీ నువ్వు అన్నిట్లో ఓడిపోయావు, మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అత్తయ్య, నువ్వు రా.